హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం బ్యాంకాక్లో డ్రోన్స్, ఐఫోన్స్, గింబల్స్ అండ్ డిఎస్ఎల్ఆర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ప్రైజెస్ మీకు దుబాయ్లో కన్నా తక్కువగా ఉంటాయి. ముందుగా ఈ వీడియో ఫుల్గా చూడండి, దాని తర్వాత మీరు లాస్ట్లో ఒకసారి కంపేర్ చేయండి ఎక్కడ మీకు ప్రైజెస్ తక్కువగా ఉంటాయో. ఫస్ట్ డీజేలో ఉన్న అన్ని మోడల్స్ డ్రోన్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద డీజే నౌ. మనం వచ్చాము డీజే స్టోర్కి. సో ఇక్కడ అన్ని డ్రోన్ ప్రైసెస్ గురించి ఒకసారి క్విక్ లుక్ ఇద్దాం, మీకు ఇండియన్ ప్రైసెస్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ డీజే మినీ 2 SE, ఇది వచ్చేసి బేసిక్ మోడల్, 12,900 బాట్స్ అంటే 33,000 వరకే అవుతుంది. మీకు నెక్స్ట్ వచ్చేసి డీజే మినీ 3 మోడల్ ఉంది. సో ఇది వచ్చేసి 22,900 బాట్స్ అంటే మనకి 59,000 వరకే అవుతుంది. నెక్స్ట్ మన ఐటమ్ ఆఫ్ ద డే డీజే మినీ 4 ప్రో. సో ఇది వచ్చేసి 37,390 అండ్ మీకు 96,700 అనేది ఇండియన్ రూపీస్లో అవుతుంది. సో ఇది వచ్చేసి డీజే మినీ 4 ప్రో అనేది మనకి మినీ సిరీస్లో టాప్ ఎండ్ మోడల్ అనమాట. డీజే ఎయిర్ 3 వచ్చేసి 48,490 అంటే 125,000 రూపీస్. నెక్స్ట్ ఎయిర్ 2S వచ్చేసి 108,000 అంటే 42,000 బాట్స్. నెక్స్ట్ మనకి డీజే ఎఫ్పీవీ ఉంది. సో ఇది వచ్చేసి 31,900 బాట్స్ విచ్ ఇస్ 82,000 రూపీస్. డీజే మ్యావిక్ 3 88,780 బాట్స్ అంటే ఇట్ ఈస్ 230,000 రూపీస్. మ్యావిక్ 3 క్లాసిక్ 46,990 విచ్ ఇస్ 122,000. డీజే అవతా విచ్ ఇస్ 38,600 బాట్స్ విచ్ ఇస్ అరౌండ్ 1 lakh rupees. And we have DJ Avatar 2, it is around 34,600 bahts and approximately 90,000 rupees. Next we have Air 3 and it is around 48,490 bahts and which is 125,000 rupees. And next we have Mavic 3 which is around 168,990 bahts which is around 435,000 rupees for us. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్స్పైర్ 3, ఇది వచ్చేసి కాస్ట్ మనకి 4,06,400 అంటే మనకి ఇండియన్ ప్రైస్లో 10,50,000 అవుతుంది. అండ్ దిస్ ఇస్ అ రియల్ బీస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే మూవీ షూటింగ్కి దీన్ని వాడతారు. దిస్ ఇస్ డీజే నియో, ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ అయింది మనకి డీజే నుంచి. సో వెరీ టైనీ వన్ అండ్ మనకి ఆప్షన్స్ కూడా బాగున్నాయి. అండ్ హ్యాండ్లో మనకి ల్యాండింగ్ కూడా చేసుకోవచ్చు, టేక్ఆఫ్ కూడా హ్యాండ్ నుంచే చేసుకోవచ్చు. బిగినర్ లెవెల్లో మాత్రం ఈ డ్రోన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. డీజే నియో యొక్క ఫుల్ ఫీచర్స్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే దీని ప్రైస్ చూస్తే 11,700 బాట్ అంటే మనకి అరౌండ్ 30,000 రూపీస్ వరకే అవుతుంది. సో నెక్స్ట్ వీ విల్ చెక్ యాక్షన్ 2. సో ఇది వచ్చేసి మనకి 9,900 బాట్స్ అంటే అరౌండ్ 26,000 రూపీస్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ యాక్షన్ 3 అండ్ 4 హియర్. యాక్షన్ 4 వచ్చేసి 38,000, యాక్షన్ 3 వచ్చేసి 27,000గా ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఆస్మో పాకెట్ 3, సో విచ్ ఇస్ అరౌండ్ 21,900 బాట్స్ అంటే మనకి 57,000 వరకే అవుతుంది. నెక్స్ట్ గింబల్స్కి వెళ్ళిపోదాం. ఎవరైతే డిఎస్ఎల్ఆర్ గింబల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఈ ప్రైజెస్ని క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఆర్ఎస్ 4 ప్రో వచ్చేసి మనకి 95,000 వరకు ఉంది. నెక్స్ట్ ఆర్ఎస్ 4 వచ్చేసి 54,000 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్ఎస్ 3 ప్రో, ఇది వచ్చేసి 82,000 వరకు ఉంది. ఆర్ఎస్ 3 46,000 రూపీస్ ఉంది. అండ్ లాస్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ ఐటమ్స్లో ఆర్ఎస్ 3 మినీ 20,000 వరకు ఉంది. అండ్ మనకి ఇంకా మొబైల్ గింబల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఆస్మో మొబైల్ 6 11,500 రూపీస్ అండ్ ఆస్మో మొబైల్ ఎస్ఈ 7,000 రూపీస్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ వచ్చేసి ఈ డీజే రోనిన్ 4D కెమెరా విచ్ ఇస్ అరౌండ్ 11,70,000 అవుతుంది. నెక్స్ట్ మైక్స్ చూద్దాం. సో మనకి డీజే మైక్ వచ్చేసి 23,000 అండ్ మైక్ 2 ఇస్ 33,000. ఇంకా ఐఫోన్ ప్రైస్ ఏంటో తెలుసుకోవడానికి కోసం స్టూడియో 7కి వచ్చాం. సో ఇక్కడ మనం చూద్దాం అన్ని ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో. సో స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, సో ఆ ప్రైజెస్ లిస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయింది, ఫాలో అయిపోండి. Thank you.
ఇక లాస్ట్ గా బిగ్ కెమెరాకి వచ్చాం. సో ఇక్కడ మనం కెమెరా ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు థాయ్ బడ్స్ లో చూపిస్తాను. సో మీరు ఏం లేదు, సింపుల్ గా 2.5 తో మల్టిప్లై చేయండి, మీకు INR వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకుని ఒకసారి ఆ ప్రైజెస్ చెక్ చేసుకుని మీరు క్యాల్కులేట్ చేసుకోండి మీరు కెమెరా ప్రైసెస్ ఏంటో తెలుసుకోవడానికి. సో మొత్తానికి మనం కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా యాక్షన్ కెమెరాస్ చూద్దాం ఒకసారి. లేటెస్ట్ Insta360X4, ఇది వచ్చేసి మనకి 49,000 వరకే అవుతుంది. నెక్స్ట్ Insta Ace Pro వచ్చేసి మనకి అరౌండ్ 41,000 వరకే అవుతుంది. దీంట్లో ఇచ్చిన ప్రైజెస్ వచ్చేసి ఫైనల్ కాదు, మీకు ఇంకా 6.1% వచ్చేసి VAT రీఫండ్ వస్తుంది. VAT రీఫండ్ గురించి అండ్ వితౌట్ కస్టమ్ ఇష్యూస్ మనం డ్రోన్ ఎలా తీసుకురావాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా క్వేరీస్ ఉంటే మన కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో మీ క్వేరీస్ అన్నీ కూడా నేను ఆన్సర్ చేస్తాను.